సార్, మీరు వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని చెప్తున్నారు, కానీ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగానే నిన్న గుంటూరు బద్వేలులో వచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఇవాళ విజయనగరం కూడా వెళ్ళి అత్సారం మీద కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది సార్. అవును, ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు పెడుతున్నారు? మీరే సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలల కాలంలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగానే మహిళలపై దాడులు. డైవర్షన్ పాలిటిక్స్? ఏది డైవర్షన్ పాలిటిక్స్? నీకేం ఆలోచన చెప్పను, నువ్వు చెప్పు. ఆయన చెప్పింది. అరే ఆయన చెప్తే నువ్వెందుకు చెప్తున్నావు? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్, వినూత్న కార్యక్రమాలు అని చెప్తున్నారు. ఏమా అందుకే అడుగుతున్నా నీకు? ఆయనకైతే విజ్ఞత లేదు, నీకుంది కదా, ఎవరేం చేస్తారు నీకు తెలుసు కదా, మరి ఎందుకు అడుగుతున్నావు నువ్వు? అదే నేను చెప్పింది, మీలో కూడా ఏదో కావాలని క్వశ్చన్ చేయడం కదా, విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్ అని మీకు తెలియదా? వాళ్ళ తల్లికి చెల్లెలకి ఇంట్లో గొడవ అయితే కూడా మమ్మల్ని గురించి మాట్లాడుతున్నాడు, ఇంకేం చెప్తాం? తల్లిని విషయాన్ని కూడా బజార్లో లాగి మామూలు గురించి మాట్లాడడం ఏంటండి? మనకేం సంబంధం ఉంది, మీకు సంబంధం ఉందా? కనీసం తండ్రి సంపాదించిన ఆస్తి ఎవరికి వస్తుంది? ఫస్ట్ రైట్ ఎవరికి వస్తుంది? భార్యకు రాదా? భార్య అలాంటి తల్లిని కూడా ఇచ్చేసి దానికి కూడా మనమే కారణం అంటే ఇది దీనికి డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు? మేము చేస్తున్నాం డైవర్షన్ పాలిటిక్స్ అది. అక్కడ పోయేదో 2 లక్షలు ఇస్తున్నాడు. ఏంటి ఆ 2 లక్షలు? నువ్వున్నప్పుడు ఉందా? ఎవరన్నా చనిపోతే డబ్బులు ఇచ్చారా? ఈ మరిగా ఇప్పుడు కొత్త వరవడి ఏదో నేను ఇస్తున్నా, ఎక్కడి నుంచి వస్తుంది 2 లక్షల రూపాయలు? వ్యవసాయం చేసి సంపాదించాడా? 2004లో ఎంత అయిన ఆదాయం? కాబట్టి ఇవన్నీ కూడా ఒక నీతివంతమైన పాలిటిక్స్ చేసినప్పుడు కొద్దిగా పద్ధతులు ఉంటాయి. ఏదో ఏం మాట్లాడిన ఇంకా నమ్ముతారు ప్రజలు అంటే అయిపోయినా అది అయిపోయింది. అందుకే చెప్పే ఎస్కోబార్ అని, ఎస్కోబార్ ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటే ఇంకా రోజులు అయిపోయినాయి. వీఆర్ వెరీ క్లియర్, వీఆర్ కమిటెడ్ టు అవర్ పాలసీస్. మేము చెప్పినట్టన్నీ చేస్తున్నాం. మళ్ళీ రేపు 31వ తారీఖున సిలిండర్లు ఇస్తున్న దీపం నేనే పెట్టా, ఇప్పుడు కాదు. 97-98లో ఫస్ట్ టైం దేశంలో సాధారణమైన మహిళలకి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని డిసైడ్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు. అవి ఈరోజు మళ్ళీ ఉచితంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 3 సిలిండర్లు, ఒకసారి దీపం ఉచితం, దీపం పెట్టిన తెలుగుదేశం ఇప్పుడు ఉచితంగా వెలిగిస్తున్నాం. దట్ ఈస్ ది డిఫరెన్స్. వీఆర్ వర్కింగ్ సిస్టమేటిక్గా. ఈరోజు 5 ఏళ్ళుగా ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి, అమరావతికి డబ్బులు ఇస్తామంటూ వద్దన్నారా లేదా? మీరు పోలవరం పూర్తి చేశారా? మీరు ఇప్పుడు రైలు ఎక్కిచ్చాం కదా, మళ్ళీ రీడూ చేస్తున్నాం కదా డయాఫామ్ వాల్. సిగ్గుంటే మళ్ళీ మాట్లాడతారు ఎవరైనా? ఇలాంటి వాళ్ళు రాజకీయాలు అవసరం మనకు? 460 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన డయాఫామ్ వాల్ కాపాడకుండా విధ్వంసం చేస్తే 990 కోట్లతో మళ్ళా ఆ పని ప్రారంభించాం. ఇప్పుడు దానికి 1.5 ఇయర్ ఎవరు కారణం అండి? దట్ ఈజ్ వేర్ డెమోక్రసీ ఈజ్ పేయింగ్ ప్రైస్. ఇలాంటి వ్యక్తులకు ఓట్లేస్తే బాధ్యత లేకుండా. నేను కొట్టలేనా? ప్రజావేదిక కూల్చారు కదా, ఇప్పుడు నేను చేయలేను అలాంటి పనులు? అదే రెస్పాన్సిబిలిటీ. రాజకీయాల్లో వీళ్ళు వచ్చి నిన్న వచ్చి ఇష్టానుసారంగా చేసి ఇంకా మాట్లాడడం, వీళ్ళు అర్హత ఉందా? వీళ్ళకి రాజకీయాలు ఉండడానికి అలాంటి పార్టీ చెప్పుకోవడానికి అర్హత ఉందా? ఇదేనా డెమోక్రసీ? అమరావతిని ఎడారిగా చేస్తారా మీరు? శ్మశానంగా మారుస్తారా మీరు? 55,000 ఎకరాల భూమి, దగ్గర దగ్గర 33,000 ఎకరాల భూమి ఒక పైసా తీసుకోకుండా రైతులు ఇస్తే వాళ్ళు ఇచ్చిన పాపానికి మీరేం చేశారండి? వాళ్ళ బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేస్తారు, ఆడవాళ్ళపైన, ఆడబిడ్డలపైన. ఎన్నేళ్ళు పోరాడారండి వాళ్ళు అమరావతిని కాపాడుకోవడానికి? తప్పుడు ప్రచారాలు చేసి, తప్పుడు ఆలోచనలు చేసి పరదాలు కట్టుకొని ఇక్కడ తిరిగారు. ఇప్పుడు పరదాలు ఉన్నాయా అమరావతికి రావాలంటే? మీరందరూ అడుగుతున్నా, ఎప్పుడు అడిగావా నువ్వు అక్కడ 5 ఏళ్ళు? అదే నేను చెప్పి ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నీ చూసినప్పుడు
కండిషన్ పెట్టి చెల్లెలకు ఆస్తి తల్లికి ఆస్తి ఇవ్వడానికి కండిషన్ పెట్టేవాడిని ప్రజలకు సేవ చేయడానికి ఎలాంటి కండిషన్లు పెడతారండి మీరు? కండిషన్లు పెడతారా మీరు? అంటే నువ్వు మాట్లాడకూడదు, మాట్లాడకపోతే ఇస్తాను, నువ్వు మాట్లాడావు కాబట్టి రిటర్న్ తీసుకుంటున్నానని చెప్పి ఎన్సిఎల్టీలో కేసు వేసేవాళ్ళు వీళ్ళు కావాలండి మనకు? అంటే ఏం కంట్రోల్ చేస్తారు, ఎవరిని కంట్రోల్ చేస్తారు ఇలాంటి వ్యక్తి? అంటే నేను ఎప్పుడు కూడా నా లైఫ్లో ఇలాంటి వ్యక్తులతో రాజకీయం చేస్తాను అని ఊహించలేదు. గుర్తుపెట్టుకోండి మీరందరూ. డెఫినెట్గా నేను పాలిటిక్స్ చేశాను, ఫైట్ చేశాను, సమఉద్యోగులతో ఫైట్ చేశాం, రాజకీయ నాయకులతో ఫైట్ చేశాం, రాజకీయ పోరాటాలు సిద్ధాంతపరంగా చేశాం, అభివృద్ధి పరంగా చేశాం, నిలదీశాం. ఓసారి వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని ఏ విధంగా మనం సమర్థించాలి కానీ, లేకుంటే అధికారంలో ఉన్నప్పుడు సమర్థించడం కానీ, దాంట్లో జస్టిఫికేషన్ చేయడం కానీ, అపోజిషన్లో ఉన్న ప్రజల తరఫున ఎప్పటికప్పుడు రాజీ లేని పోరాటాలు చేశాం, దాంట్లో తప్పులేదు. ఇది ఏంటంటే చిల్లర రాజకీయాలు, చిల్లర కూడా కాదు ఇది. ఏం రాజకీయాలు నాకైతే అర్థమే కావడం లేదు. ఇలాంటి వాళ్ళకి సమాధానాలు చెప్పడం కానీ, ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం కానీ, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారని మనం గుర్తించడం కానీ, మీకు సిగ్గు లేదు, సిగ్గు అనిపించదు కానీ నాకే సిగ్గు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళతో రాజకీయం చేయడం, వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా చేసి పర్పస్ ఉండాలండి. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి ఈ విషయాలు. నేను మొన్న ఎన్నికల్లో చెప్పింది ఇవే చెప్పాం. ప్రజలకు నిరంతరం గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది, మీ పైన ఉంది, అందరి పైన ఉంది. గుర్తు చేసుకుంటూనే మళ్ళీ ఎక్కడికక్కడ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పటికే మీరు డిఫరెన్స్ ముందుకి ఇప్పుడు కనపడుంటుంది. కనీసం 5 ఏళ్ళు గుంతలు పెట్టేసి రోడ్లని ఇచ్చేస్తే ఇప్పుడు అవన్నీ గుంతలు పూడుస్తున్నాం. 85 లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు గార్బేజ్ క్రియేట్ చేస్తే ఆ గార్బేజ్ని లిఫ్ట్ చేయడం మా నారాయణ 1 ఇయర్ పడుతుంది అంటే తొందరలో చేయమని, 2 ఏళ్ళు పడుతుంది, 2 ఏళ్ళు కాదు తొందరలో చేయమంటున్నా. 2 ఏళ్ళు ఏంటి, వాళ్ళకి సిగ్గు లేదు, మనమైనా సరే దాన్ని ముంచేయాలి, కనీసం 6 నెలలు 8 నెలలు చేయమంటున్నా. 1 ఇయర్ అంటున్నాడు ఇప్పుడు కూడా. నేను 1 ఇయర్ నాకు యాక్సెప్టబుల్ కాదు. దిస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్. ఎవరన్నా ఉంటారా 85 లక్షల మెట్రిక్ టన్లు వారసత్వ గార్బేజ్, లెగసీ గార్బేజ్ ఏ దేశం అనేది ఒప్పుకుంటారా? ప్రజాస్వామ్య దేశం, నువ్వు క్వశ్చన్ అడిగావు, ఒప్పుకుంటారా? మీ ఇంట్లో చెత్తేసిన ఒప్పుకుంటావా? రాష్ట్రంలో చెత్తేసిన వాళ్ళు ఏమన్నా అలా వదిలిపెట్టాలనా?